హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి కలెక్షన్స్. ఈరోజు కట్లెట్ అండి, అంటే నిన్న ఆలు పరాటాలో చేసింది మిగిలిపోయింది. సేమ్ ప్రాసెస్, ఉల్లిపాయ ముక్కలు, నిమ్మకాయ, పచ్చిమిర్చి, సాల్ట్, చాట్ మసాలా, జీలకర్ర, ధనియాల పొడి, కారం, బంగాళదుంపలు, ఇవి మనకు కావాల్సినవండి. మనం ఇలా స్మాష్ చేసేసుకుని, మీకు ఆల్రెడీ ఆలు పరాటాలో చూపించాను కదా సేమ్ అదే వీడియో. కొంచెం ఈ స్టఫింగ్ అనేది ఉండిపోయిందని చెప్పేసి నేను ఇట్లాగా కట్లెట్ కింద తయారు చేశాను. సో మిగిలిపోతే ఇలా కూడా చేసుకోవచ్చు అని చూపిస్తున్నాను. బాగానే ఉంది టేస్ట్, అది కూడా చాలా బాగుంది. మీరు ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇలా మొత్తం అన్ని ఐటమ్స్ మనం వేసేసుకుని కలిపేసుకోవాలి. పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. మీరు చూసారు కదా మొత్తం ఇట్లాగా స్మాష్ చేసేసుకోవాలి. మనం స్మాష్ చేసేసుకున్నాక వాటిని ఇలా బాల్స్ కింద ఒత్తుకోవాలి. ఫస్ట్ బాల్ కింద చేసుకుని నొక్కుకోవాలండి. తర్వాత స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని, పెనం పెట్టుకుని దాని మీద కొంచెం ఆయిల్ అనేది ఇట్లా స్ప్రెడ్ చేసేసి మనం కట్లెట్స్ కింద అటు ఇటు కాల్చుకుంటే సరిపోతుంది. మన కట్లెట్ రెడీ అయిపోతుంది. ఇలా మనం పెనం మీద పెట్టేసుకోవడమే. ఇలా మొత్తం అన్నీ మనం కాల్చేసుకోవడమేనండి. అటు ఇటు తిప్పుకోవాలి. చూసారు కదా ఈ విధంగా మనం కాల్చేసుకుని వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. ఈ విధంగా మనం కాల్చుకుని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఈ విధంగా కాల్చుకోవడమే.